హాయ్ అండి, అందరికి నమస్తే. ఇది శ్రీనివాసరావు గారి మిద్దు తోట అండి. మేము సిటీ టెర్రస్ గార్డెన్ ఖమ్మం ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. అప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేశారు శ్రీనివాసరావు గారు. వారు మిద్దు తోట చూపిస్తున్నారండి. మేము స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ హైదరాబాద్ నుంచి సరోజ మేడం అండ్ శ్రీనివాస హర్కరా గారు పంపించారండి. ఈ శాంప్లింగ్స్ ఖమ్మం వాళ్ళు తెప్పించారండి, భవానీ గారు తెప్పించారు. ఇంకా శాంప్లింగ్స్ తీసుకోవడానికని వచ్చినప్పుడు ఈ మిద్దు తోట అంతా మేము చూస్తున్నామండి. వారి మిద్దు తోట చూడండి, చాలా రేర్ వెరైటీస్. వాళ్ళకి ఒక పెద్ద గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో పెట్టడానికని శాంప్లింగ్స్ కోసమని కొన్ని మొక్కలు తీసుకొచ్చారు. వాటిని మాకు చూపిస్తున్నారు, చెప్పమన్నారండి. నేను స్టార్ట్ చేశాను, వినండి. ఈ మీటింగ్స్ ఇట్లాగే ఇంకా రెగ్యులర్గా జరుగుతూ సీడ్స్ మార్పు చేసుకుంటూ ఇట్లా మొక్కలు అవన్నీ చేసుకుంటూ మన టెర్రస్ గార్డెనింగ్ గ్రూప్స్ అనేవి ఇంకా పీక్ లెవెల్స్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇది గార్డెనింగ్ అనేది చాలా మంది చాలా అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. 200 రూపాయలు పెడితే వచ్చేస్తాయిగా, 100 రూపాయలు పెడితే కాయగూరలు వచ్చేస్తాయిగా అనుకుంటున్నారు. కానీ ఇది ఇంకా ముందు ముందు ఏ జాబ్స్ ఉన్నా లేకపోయినా సరే అందరు కూడా ప్రతి ఒక్క మనిషికి ఫుడ్ అనేది అవసరం. అది అతను బిజినెస్ మ్యాన్ అన్నా కానివ్వండి, ఎడ్యుకేటెడ్ సంథింగ్ ఏదైనా కానివ్వండి, ఫుడ్ తోనే అందరూ ఉండాలి. కాబట్టి ఆ ఫుడ్ అనేది ఇప్పుడు పొల్యూట్ అవుతుంది. కాబట్టి అందరూ తిరిగి 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 వచ్చి మళ్ళీ గార్డెనింగ్కే వస్తారు. అదంటే అది టెర్రస్ గార్డెనింగా, హైడ్రోపోనిక్సా, ఇంకా వేరే గార్డెనింగా అనేది ఏదైనా కానివ్వండి. కానీ అందరూ గార్డెనింగ్ అయితే చేయాల్సిందే. ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ స్టేజ్లో ఉన్నాము, దీని హైయెస్ట్ పీక్స్ తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. ఇలా నన్ను నేను గ్రూప్కి పరిచయం చేసుకున్నానండి. అయితే నేను 3 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నానండి. ఆ ఓన్ హౌస్ కట్టుకున్న దగ్గర నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓన్ హౌస్ కట్టుకున్న దగ్గర నుంచి గార్డెనింగ్ చేస్తున్నాము. మా వారు అయితే దాదాపు ఒక 10-15 వేలు పెట్టి మొత్తం అన్ని మొక్కలని తీసుకొచ్చి టపాటపా పెట్టేశాం సిమెంట్ కుండీల్లో. ఓన్లీ మట్టితో, అది మా దగ్గర నల్ల మట్టితో పెట్టేశాము. అయితే వాళ్ళు నర్సరీలో సంథింగ్ వాళ్ళు వేస్తారు కదా ఆ కెమికల్స్, వాటి వల్ల ఏమో ఒక 6 నెలలు వచ్చి తర్వాత ఆ నల్ల మట్టిలో అంతా బీటలు వచ్చేసి మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. అది ఫస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ. అసలు గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశారు, గార్డెనింగ్లో మీకు ఎదురైన అనుభవాలు ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పమంటే వాటి నేను షేర్ చేస్తున్నానండి. నా ఫెయిల్యూర్ స్టోరీస్, అప్ అండ్ డౌన్స్, ఎలా ఎదుర్కొన్నాను ఏంటి అనేది చెప్తున్నాను. డిసప్పాయింట్ అయ్యా. సో అది నేను ఒకసారి టెర్రస్ ఫైవ్ సిటీ టెర్రస్ గార్డెన్ మెయిన్ గ్రూప్ ఉందండి, అందులో అదే చెప్పాను. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిందే మంచి ఆర్గానిక్ ఫుడ్ కోసమని. మనం ఏంటో డిస్ట్రాక్ట్ అవుతున్నట్టున్నాము, ఫ్లవరింగ్ ఇట్లా రేర్ ప్లాంట్స్ డిస్ట్రాక్ట్ అవుతున్నాము, మళ్ళీ మనం మన గార్డెన్లోకి వచ్చేద్దాము అని మళ్ళీ నేను ఏంటంటే వెజిటబుల్స్ స్టార్ట్ చేశాను. వెజిటబుల్స్ ఫ్రూట్స్ మొన్న ఈ మధ్యనేమో డ్రాగన్ ఫ్రూట్ అవి పెట్టానండి. అంతకుముందు అజ్జీలు ఉంది. అయితే కింద మాకు ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లోనే సపోటా, ఇంకా సీతాఫలము, ఉసిరి అవన్నీ ఉన్నాయి. పైన మాత్రం ఇవి పెట్టాను. ఇప్పుడు వస్తే ఇంకా స్ట్రాబెర్రీస్ అనేవి పెట్టుకోవాలి. ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇప్పుడు ఏమంటే చిన్నవి అంటే మన పాలినేషన్ కోసం చిన్న చిన్న ఫ్లవర్స్ పెంచుతున్నాం. ఈ చిన్న చిన్న కాస్మోస్ ఒకటి, బంతి మొక్కలు అవి ఉన్నాయి. ఫ్లవరింగ్ 1 or 2 గులాబీ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది నేను 2-3 సార్లు పడినా మళ్ళీ వేస్తూ పట్టు వదలు కూడా చేస్తూనే ఉన్నా. ఇది ఎప్పటికీ కంప్లీట్ గా సక్సెస్ అవుతుందని చెప్పాలి. మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారండి. కొన్ని తిన్నా కూడా టేస్ట్ ఉంటది. మనం ఇప్పుడు బయట తోటకు తెచ్చుకున్నాం అనుకోండి, అంతగా వాటర్ రావట్లేదు. అదే మనం పండించుకొని మనం వండితే టేస్ట్ బాగుంటుంది, వాటర్ కూడా ఎక్కువ వస్తుంది. గ్యాస్ నాకు దొండకాయ వండాలంటే పెద్ద ఇదనుకో, మా దొండకాయలు తెచ్చారా అని అది కుక్కర్ లో పెట్టి ఉండేదాన్ని. ఇప్పుడు ఏమో మనం మామూలుగా బయట దానికోసం 5 మినిట్స్ లో అయిపోతుంది. మా తోటలో వచ్చిన నేతి బీరకాయ నేను తీసుకెళ్ళానండి అక్కడ గ్రూప్ మెంబర్స్కి ఇవ్వడానికని. పెద్ద సొరకాయలా ఉంది చూడండి నేతి బీరకాయ. అందులో దాదాపు 100 నుంచి 200 దాకా సీడ్స్ ఉంటాయండి. అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, సీడ్స్ బాగున్నాయన్నారండి.
అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. మిగతావి నేను కొన్ని భవానీ గారికి ఉంటే ఇచ్చేసానండి, మేడం డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఇచ్చానండి నేను. సరే, లాస్ట్లో మీకు అందరం స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళ రివ్యూస్ అవి చెప్తున్నారండి, ఆ రివ్యూస్ని ఇప్పుడు గమనిద్దాము. అంతకుముందు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయనేవి చెప్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అమూల్యమైంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఒక్క స్ట్రాబెర్రీతో వీళ్ళు ప్రయత్నం ఆపకుండా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం వీళ్ళకు యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మిగతా ఫ్రూట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ బల్బ్స్ ఇట్లాంటివి కూడా వాళ్ళు చేస్తే మంచిదని నా స్టార్ట్ అయింది సార్. అది కూడా స్టార్ట్ అయింది కానీ హైదరాబాద్ వరకు నడుస్తుంది. దగ్గర తెచ్చానండి, అవి వచ్చినప్పుడు కూడా మంచిగా లేవు, ఇవి మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి, తక్కువ రేట్కి వస్తున్నాయి, ఎలా ఉంటుందో చూడాలండి. నేను ఇప్పుడు స్ట్రాబెర్రీస్ పెట్టిన ఫస్ట్ టైం పెట్టి చూస్తాను ఎట్లా వస్తుందో రిజల్ట్ అనేది. అంటే నాకు స్ట్రాబెర్రీస్ అంటే కొంచెం బాగా ఇష్టం ఉండే, మన ఇంట్లో పెంచుకోవాలనే బాగా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. చూడగానే వెంటనే వాటిని చేయాలని అనిపించింది, మేము వెంటనే తీసుకున్నాం అట్లా. అంటే అందరూ సిటీజీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యాపీగా స్ట్రాబెర్రీ శాంప్లింగ్స్ తీసుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ సిటీజీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.